అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక పాస్టర్కి కౌంటర్ అవ్వబోతున్నాను. అయితే ఎప్పటిలాగా పాస్టర్ వీడియో ప్లే చేసి అందులో ఉన్నటువంటి లోపాలని నేను అనాలసిస్ చేయకుండా అంతకంటే ముందు ఈరోజు మీకు ఒక టెస్ట్ పెట్టబోతున్నా, అంటే మీ ఇంటెలిజెన్స్కి ఒక పరీక్ష పెట్టబోతున్నాను. ముందుగా మీరందరూ ఈ వీడియో పాజ్ చేసి ఒక పెన్ను పేపర్ తెచ్చుకోండి. ఫస్ట్ తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు నేను ఒక పాస్టర్ వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తా. ప్లే చేశాక మీరు జాగ్రత్తగా ఆ వీడియో చూసి అందులో పాస్టరు ఎంత ప్రమాదకరంగా మాట్లాడాడు, ఏ విధంగా ప్రమాదకరము అనే పాయింట్ ఒకటి నోట్ చేయండి. రెండోది, అతను హిందుత్వాన్ని ఏ విధంగా అందులో కించపరుస్తున్నాడు లేదా అవహేళన చేస్తున్నాడు అనే పాయింట్ ఒకటి నోట్ చేయండి. మూడవది, అతని వాదనలోని లోపాలు, అందులో ఉన్నటువంటి డొల్లతనం ఏమిటి అనేది కూడా మీరు నోట్ చేయండి. మొత్తం మూడు పాయింట్లు. ఒకటి, అతను ఎంత ప్రమాదకరంగా ఈ సమాజానికి ఎంత ప్రమాదకరంగా మాట్లాడుతున్నాడు ఒకటి, రెండవది హిందుత్వాన్ని ఏ విధంగా కించపరుస్తున్నాడు, మూడవది అతని వాదనలోని లోపాలు డొల్లతనం ఏమిటి. ఈ మూడు పాయింట్లు మీరు నోట్ చేయాలి. నోట్ చేసి ఆ తర్వాత నేను చేసినటువంటి విశ్లేషణతో మీరు గమనించినటువంటి పాయింట్స్ని ఒకసారి టాలీ చేసి చూసుకోండి. నా అంచనా ప్రకారం మీలో ఒక 70-80% మంది ఇందులో రెండు పాయింట్లు మాత్రమే పట్టుకోగలరు. అతను ఏ విధంగా ప్రమాదకరమో, హిందుత్వాన్ని ఏ విధంగా కించపరుస్తున్నాడు, ఈ రెండు పాయింట్లు మీరు పట్టుకోగలరు. అతని వాదనలో ఉన్నటువంటి లోపాలు, డొల్లతనం, బలహీనతలు వీటిని పట్టుకోవటం అంత ఈజీ కాదు. మీరే కాదు ఈ వీడియో చూస్తున్నటువంటి మరి క్రైస్తవ మిత్రులకి కూడా నేను ఈ సూచన చేస్తున్నాను. మీరు కూడా ఒక పెన్ను పేపర్ తెచ్చుకొని మీ పాస్టర్ గారి యొక్క వాదనలోని లోపాలని మీరు నోట్ చేయండి. ఇందులో కనుక మీరు నెగ్గినట్లయితే మీరు మతం మారడంలో తప్పే లేదు అని మీరు నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఆ లోపాలని పట్టుకోలేక ఆ తర్వాత నేను విశ్లేషణ చేసిన తర్వాత మీరు కరెక్టే కదా అనుకున్నారంటే మరి మీరు ఆ మతంలోకి వెళ్ళడం అనేది మీ విచక్షణ ఆధారంగా జరిగిందా, లేకపోతే ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఈ పాస్టర్ లాగా ఏమన్నా ప్రభావితం చేసి తీసుకెళ్లారా అనేది ఆలోచించుకుని మరి అందులో ఉండాలా బయటికి రావాలా అనే విషయాన్ని తర్వాత మీరు నిర్ధారించుకోగలరు. ముందుగా పాస్టర్ యొక్క వీడియో క్లిప్పింగ్ చూద్దాం. హిందూ సోదరులు, క్రైస్తవ మిత్రులు అందరూ కూడా జాగ్రత్తగా ఈ వీడియోని చూసి నేను చెప్పినటువంటి పాయింట్స్ని నోట్ చేయండి. ఈరోజు చాలామంది పాపంలో శాపంలో ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? సత్యమై ఉన్న దేవుని దగ్గరికి రాకపోవటం, సత్యాన్ని తెలుసుకోకపోవటం, సత్యాన్ని విశ్వసించకపోవటం. ఏమండి, నశించకపోతున్న ఆత్మలు ఎవరో ప్రార్థన చేయమంటే త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు అది ఇదని ఎందుకు చేస్తాం కదా? అసలు త్రాగుబోతు అయినందుకు నరకానికి పోతాడా? వ్యభిచారి అయినందుకు నరకానికి పోతాడా? విగ్రహారాధికుడు అయినందుకు నరకానికి పోతాడా? అసలు ఒక నరకానికి ఎందుకు పోతాడు చెప్పండి, చెప్పండి. కొద్దిగా మాట్లాడుకుందాం ఈరోజు, కొంచెం మనలో మన మాటగా మాట్లాడుకుందాం. ఎప్పుడు అప్పులు తీరితే, నొప్పులు తగ్గితే, బాధలు పోతాయి, ఎన్ని మామూలు విషయాలే కానీ కొద్దిగా అసలు మన బాధ్యత ఎందుకు కొంచెం కనిపెడదాం చెప్పండి. అసలు ఎందుకు ఎందుకు నరకానికి పోతున్నారు వాళ్ళు? తాగుబోతున్నందుక, విగ్రహారాధనందుక, వ్యభిచారులైనందుక కాదు. ఒకడికి పాము కలిసింది, పాము కలిసింది, అందుబాటులో పాము విషానికి విరుగుడు దొరకల చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడు? పాము కరిచినందుక, విషానికి విరుగుడు దొరకనందుక. అది 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 మనం పట్టుకోవాల్సిందే. ఇప్పుడు పాపం కాటేసింది మనుషుల్ని, కాటేస్తే సావరు. కాటు పడినప్పుడు విషం ఎక్కింది కదా, దానికి విరుగుడయి ఉన్న యేసు రక్తమును వానికి కానీ మనం తీసుకురాగలిగితే వాడు బతుకుతాడు. యేసు రక్తములోనికి ఎంత ఘోర పాపినైనా మనం నడిపించగలిగితే వాడు బతికిపోతాడు. అది జరగనందుకే కదా చాలామంది నశించిపోతున్నారు. నేను ప్రార్థన చేస్తా, ఏమన్నా తెలుసా? తాగుబోతులు, దొంగలు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు వాళ్ళు వీళ్ళని చెప్పి వీళ్ళందరినీ మార్చయ్యా అని కాదు, వీళ్ళందరూ నిన్ను తెలుసుకోకపోవటం వల్లనే నరకానికి పోతారు ప్రభా. కనుక వీళ్ళు ఇంకా ఈ వేళ కంటే ఇంకా ఘోరమైన వ్యక్తులైనా సరే నిన్ను తెలుసుకున్నట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తాను.
ప్రభువుని తెలుసుకోవాలి వాళ్ళు, అప్పుడు స్వతంత్రులు అవుతారు. ప్రభువుని తెలుసుకున్నాను, కొన్ని వ్యసనాల్లోంచి నేను బయటపడ్డాను. నీలో ఎంతమంది బయటపడ్డారో కొంచెం చేయెత్తి చూపించండి. నాకు ఏసై తెలియక ముందు భయంకరంగా పాపంలో జీవించిన వాళ్ళు, ఇప్పుడు ప్రభువులోకి వచ్చినాక మార్పు చెందిన వాళ్ళు చేయొత్తండి. అంటే మీరేం లేదా, దాదాపు అందరూ చేయెత్తుతారు, ఇక డౌట్ లేదు అందులో. అంతకుముందు నిన్ను భయంకరంగా పట్టి పీడించినటువంటి అలవాట్లు, వ్యసనాలు, ఆ పాపం ఇప్పుడు ఎందుకని నీ మీద ప్రభుత్వం చేయట్లే? సత్యము నిన్ను స్వతంత్రుని చేసింది, స్వతంత్రాలను చేసింది. ఆ సత్యం నీకెవరు చెప్పారు? ఇప్పుడు నేను అన్నాను, నాకెవరు చెప్పలేదు, దర్శనం వచ్చింది, దర్శనంలో ప్రభువు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నేను తెలుసుకున్నాను అని దర్శనం చెప్పాను. యేసు అన్న నామం నా చెవిని పడకపోతే, యేసును గూర్చినటువంటి మాటో పాటో, ఆయన గూర్చినటువంటి కొంత సమాచారమైనా అసలు నా దృష్టికి రాకపోతే, ఎవరన్నా నాకు అది అందించకపోతే, అసలు మా సంభాషణ ఎట్ట కుదురుతుంది? ఎలా సాధ్యమైంది ఆయన నేను మాట్లాడటం, లేకపోతే ఆయన నాతో సంప్రదింపులు జరపటం అనేది ఎలా తెలిసిద్ది? ప్రకటించేవారు లేకపోతే వినుట ఎలా సాధ్యం? వినటం వలననే కదా విశ్వాసం కలిగింది. వినటం వల్ల విశ్వాసం కలిగింది. వినాలంటే ప్రకటించేవాడు కావాలిగా, ప్రకటించే తల్లి కావాలిగా. ప్రకటించేవారు ప్రకటించాలంటే వారికి సపోర్ట్ చేసి పంపేవాళ్ళు కావాలిగా, పూనుకొని ఆ పని చేసేవాళ్ళు కావాలిగా. కాబట్టి ఇప్పుడు ప్రకటింపబడాలి, సత్యం ప్రకటించబడాలి, ప్రతి ఒక్కరి నోట నుండి సత్యము వెదజల్లబడాలి. బాధ్యత లేని భక్తుల్లాగా ఉండకండి, బాధ్యత ఉంది ప్రతి ఒక్కళ్ళకి. నీ వారు ఆ స్థితిలో ఉంటే నువ్వు నిమ్మళంగా ఉండలేవు, నీ గుండె వేదనతో ఉంటుంది, నీ కళ్ళల్లో కన్నీళ్ళుంటాయి. నన్ను ఎంతో ప్రేమించే నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, రేపు నిత్యం మండే అగ్నిగుండంలో పడితే అది నాకు సంతోషమా? నో. ప్రజెంట్ నన్ను వాళ్ళు ఎగతాళి చేస్తుండొచ్చు, చెయ్యని, సత్యం తెలిసిన నాడు వాళ్ళే సిగ్గుపడతారు. నేనైతే సత్యం ప్రకటించటం మానను అని ప్రకటిస్తానే ఉంటాను. ప్రకటించినప్పుడు సత్యం వారు చెవినేసుకుంటే వారు ఉన్న బంధకాల్లోంచి వారికి విడుదల కలుగుతుంది. సో పాయింట్ నెంబర్ 1, నీవు తెలుసుకున్న సత్యము నీ వారికి చెప్పకుండా ఉండలేవు, నరకం నిజమని నమ్మితే. ప్రశాంతంగా ఉండలేవు, దేవుని కొరకు పని చేయకుండా ఉండలేవు, పరిచర్య చేయకుండా ఉండలేవు, సేవ చేయకుండా ఉండలేవు, ప్రకటించకుండా ఉండలేవు. ఉండగలుగుతున్నావు అంటే నీ విశ్వాసంలో తేడా ఉన్నట్టే. అదే ఫలానా షాపులో సరుకులు తక్కువ రేటుకు వస్తున్నాయంటే ఇంటి ముందామకి, ఇంటి పక్కన ఆమెకి, ఈ పక్క ఆమెకి, వెనకామకి, ఇంకా 4 ఏళ్ళు అవతలకి బయలు కూడా అదేనే, మదాలకి వెళ్తున్నట్టున్నావుగా, బుట్ట తీసుకొని పోతున్నా, యాడికి పోతున్నా, ఆ ఫలానా షాప్ మా ఖాతా కొట్టు అక్కడేగా, ఏమి ఖాతా కొట్టు, ఫలానా దగ్గరికి వెళ్ళు, బాగా తక్కువ వస్తున్నాయి, నేను మొన్నీ తెచ్చాను. ఇది ఎంత పెద్ద శుభవార్తలాగా. ఒకవేళ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆమెకి ఏమన్నా ఒక 200 300 ఫరక్ వస్తుందేమో, లేదా 1,000 రూపాయలు. అదే మనిషికి అంత మాత్రం మాటలాగా సువార్త అందిస్తే అది ఎందుకులే అని అజ్జవితి ఏమన్నా అనుకుంటారు? అది ఇల్లు తగలబడుతున్నాడు, ఇల్లు తగలబడుతుందా అని చెబితే ఏమన్నా అనుకుంటారా? వీడియో చూసి పాయింట్స్ నోట్ చేశారు కదా. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విశ్లేషణతో మీరు నోట్ చేసిన పాయింట్స్ సరిపోతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. మొట్టమొదటగా నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, అతను హిందుత్వాన్ని ఏ విధంగా కించిపరుస్తున్నాడు అనేది. ఇది దాదాపుగా మీరందరూ కనిపెట్టేసే ఉంటారు. అతను తన మాటల్లో దొంగలు, నరహంతకులు, వ్యభిచారకులు, విగ్రహారాధికులు అని వీళ్ళందరూ కూడా పాపులు, ఈ పాపుల్ని రక్షించడానికి మనం దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉంటాము అని చెప్పాడు. అంటే దొంగతనము, వ్యభిచారము, నరహత్యలు, ఈ పాపాలు ఎంత భయంకరమో
విగ్రహారాధన కూడా అంత భయంకరమో, అంటే మనలాంటి హిందువులందరూ కూడా ఇంత భయంకరమైనటువంటి పాపం చేస్తున్నారు, భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు అనే విధంగా ఈ పాస్టరు చిత్రీకరించడం జరిగింది. మొట్టమొదట నేను దీని గురించి కొంత సమాచారం మాట్లాడి తర్వాత మిగిలిన రెండు విషయాల్లోకి వెళ్తాను. అసలు విగ్రహారాధన అంటే వీళ్ళకేంటి ఇంత నొప్పి? విగ్రహారాధన ద్వారా తరించినటువంటి మహాభక్తులు మనకి పురాణ ఇతిహాసాల్లో చరిత్రలో కూడా కొల్లలుగా ఉన్నారు. అసలు ఇంకా చెప్పాలంటే విగ్రహారాధన అనేది ఈ కలియుగంలో సర్వోత్కృష్టమైనటువంటి సర్వోన్నతమైనటువంటి దైవారాధన మార్గము. ఎందుకంటే ఇప్పుడు త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలోనో రాముడో కృష్ణుడో అవతరించారు, వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూడాల, వాళ్ళతో నాకు ప్రత్యక్ష అనుబంధం లేదు. మరి ఆ రోజు రాముడికి సపర్యలు చేసినటువంటి కౌశల్యకు దక్కిన అదృష్టం, కృష్ణుణ్ణి లాలించి బుజ్జగించి నిద్రపుచ్చి అన్నం తినిపించి సేవించుకున్నటువంటి యశోదకి దక్కిన అదృష్టం, అలాగే చిన్ని కృష్ణుడితో ఆటపాటలాడినటువంటి ఆ గోపబాలుడికి దక్కినటువంటి అదృష్టం మరి నాకెందుకు లేదు? నేను కూడా రాముడితోనో కృష్ణుడితోనో అలా స్నేహం చేయాలనుకుంటున్నాను, అలాగే కృష్ణుని నేను యశోదాదేవిలా సేవించాలనుకుంటున్నాను. అప్పుడు నాకున్నటువంటి ఏకైక మార్గం ఏమిటి? ఒక చిన్ని విగ్రహంలో శ్రీకృష్ణుని చూసుకుంటూ ఆయనకి నాలుగు చుక్కలు స్నానం చేయించి మంచి వస్త్రం జుట్టి చక్కగా ఆయన అలంకరించి నాలుగు పళ్ళు పెట్టి లేకపోతే ఒక ఊయల్లో పడుకోబెట్టి ఆయన నిద్రపుచ్చుతున్నట్లుగా కృష్ణుడితో నాకున్నటువంటి ఆ ప్రేమని అనుబంధాన్ని నేను వ్యక్తం చేస్తా. దానిని కృష్ణుడు కూడా స్వీకరిస్తాడు. భగవద్గీతలో చెప్తాడు కదా, భక్తితో సమర్పించేటటువంటి పత్రాన్ని కానీ పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ నేను చాలా ఇష్టంతో ప్రేమతో స్వీకరిస్తాను అని చెప్పి. అది మా కృష్ణతత్వం. అంతే తప్ప అదేంట్రా, నువ్వు నన్ను విగ్రహం రూపంలో చూస్తున్నావు, విగ్రహం రూపంలో నన్ను ఆరాధిస్తున్నావు కాబట్టి నిన్ను నిత్యం వండే అగ్నిగుండంలో వేసి కాలుస్తారో అనడానికి మా దేవుడు సైకో కాదురా సన్నాసి, ఈ వీడియో మాట్లాడిన ఆ పాస్టర్ గడికి చెప్తున్నా. మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి, అతను ఏ విధంగా ప్రమాదకరము, అతను మాట్లాడినటువంటి మాటలు ఈ సమాజానికి ఏ విధంగా ప్రమాదకరము అనే ఈ పాయింట్లోకి వెళ్లే ముందు నేను మూడో పాయింట్లోకి వెళ్తా. వాడు మాట్లాడినటువంటి మాటల్లో డొల్లతనం ఏంటి, లోపాలు ఏమిటి, ఈ పాయింట్ మీరు ఎవరు నోట్ చేశారా? నాకు తెలిసి మీరెవరూ కూడా ఈ పాయింట్స్ నోటీస్ చేసి ఉండరు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, వాళ్ళ మత సువార్తని అందరికీ ప్రకటించాలి, మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా ఈ సత్యాన్ని ప్రకటించండి, వాళ్ళని రక్షించండి అని అంటున్నాడు. దానికోసం రెండు ఉదాహరణలు తీసుకున్నాడు. ఏమిటా రెండు ఉదాహరణలు అంటే, ఒక ఆవిడ, నేను బజారుకు వెళ్ళి పలానా చోట కూరగాయలు సరుకులు చాలా తక్కువ ధరకు తెచ్చుకున్నాను, వదినా వదినా నువ్వు కూడా అక్కడికే వెళ్ళి తెచ్చుకో అని చెప్తుంది తప్ప మరి నిత్య జీవితానికి సంబంధించినటువంటి ఈ సువార్తని ఎందుకు చెప్పదు అని చెప్పాడు. ఇది కదా అతను చెప్పింది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి హేతుబద్ధత తర్కం చూద్దాం. ఈ పాస్టర్ తీసుకున్నటువంటి ఉదాహరణలో ఉన్నటువంటి ఆ అమ్మాయి బజార్కి వెళ్ళి సరుకులు కూరగాయలు తక్కువ ధరకు తెచ్చుకోవటం అనేది ఆమెకి అనుభవపూర్వకంగా ఉన్నటువంటి సత్యం, అంటే అది వాస్తవం, అది సత్యం అని చెప్పి తనకి అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి పక్క వాళ్ళకి చెప్తుంది. మరి నువ్వు చెప్తున్నటువంటి పరలోకం నరకం అనేది నీకు అనుభవపూర్వకంగా తెలుసు అంటారా పాస్టరో? నువ్వు ఆ ఉదాహరణ తీసుకుని నీ సేవార్థని కంపేర్ చేసి చెప్పాలంటే నువ్వు చచ్చిపోయి పరలోకానికి పోయి అక్కడ పరలోకము నరకము అనేవి రెండు ఉన్నాయి, యేసును నమ్మని వాళ్ళందరూ నరకానికి పోతున్నారు అనే విషయం నీకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు ఈ ఉదాహరణ తీసుకుని రెండింటిని కంపేర్ చేసి చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్నదేంటి, నువ్వు చెప్తున్నటువంటి పరలోకం నరకం అనేది నీ నమ్మకం, నీ విశ్వాసం, అవి నీకు అనుభవపూర్వకంగా ఉన్నటువంటి సత్యాలు కావు. అవి సత్యం అని నువ్వు ఎట్లా నిర్ధారణ చేస్తున్నావురా గబ్బిలం మొహవాడ? నీ బుల్బుల్ బుక్లో రాసినంత మాత్రం సత్యం అయిపోతాయా? నీలాంటి మత గ్రంథాలు ప్రపంచంలో ఎన్నో వందలు ఉన్నాయి, కొన్ని వేల మతాలు ఉన్నాయి. అన్ని మత గ్రంథాలలో కూడా వాళ్ళ మతం సత్యం అనే ఉంటుంది. దాదాపుగా అన్ని మత గ్రంథాలలో స్వర్గనరకాలు ఉన్నాయి, ఆ స్వర్గనరకాలకి పోవటానికి ఆ మతాలలో వాళ్ళు చెప్పినటువంటి మార్గాలు కూడా ఉన్నాయి, అవన్నీ వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు. అలాగే నీ బుల్బుల్ బుక్లో ఉన్నది కూడా ఒక విశ్వాసం. కానీ నువ్వు ఇక్కడ ఎలా చెప్తున్నావంటే నువ్వు దాన్ని విశ్వాసంగా చెప్పట్రా, ఒక రుజువైన సత్యంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడ రుజువైందిరా, ఎక్కడ సత్యమైంది అది, ఎప్పుడు సత్యమైంది, ఎక్కడ అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నావు? నువ్వు సచ్చిపోయి చూచావా? ఒక ఆమె కూరగాయలు తెచ్చుకున్నటువంటి వాస్తవాన్ని నీ నమ్మకాన్ని కంపేర్ చేసి ఎట్లా మాట్లాడుతున్నావురా? ఇక ఇందులో రెండో ఉదాహరణ తీసుకున్నాడు. అదేంటంటే, పాము కాటుకి గురైనటువంటి వ్యక్తికి ఆ విషానికి విరుగుడు కనుక లభిస్తే అతను బ్రతుకుతాడు అని చెప్పి, అలాగే
పాపం వల్ల బాధించబడుతున్నటువంటి వ్యక్తికి యేసు రక్తం, యేసు ఆ శవార్థం తీసుకొస్తే వీడు ఆ పాపం నుంచి విముక్తుడవుతాడు అని చెప్పాడు. ఇందులో కూడా మీరు లాజిక్ పట్టుకోండి. పాము కాటుకి గురైనటువంటి వ్యక్తికి ఇచ్చేటటువంటి ఆ మందు ఔషధం అనేది ఎన్నో ల్యాబొరేటరీస్లో పరీక్షలకి గురయ్యి ఎన్నో ప్రయోగాలు పరీక్షలు అనంతరం అది రుజువు చేసుకుని నిరూపించబడి ఈ విషానికి ఇది విరుగుడిగా పనిచేస్తుంది అనేది నిర్ధారణ అయిన తర్వాత, దానికి ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత అది మెడిసిన్గా మార్కెట్లోకి వస్తుంది. మరి నీ నమ్మకం, నీ విశ్వాసం ఎక్కడ పరీక్షలకి గురయ్యింది, ఎక్కడ పరీక్షల్లో నిలబడింది, ఎక్కడ రుజువయ్యింది, ఎక్కడ నిర్ధారణ అయ్యింది, ఎవరు దాన్ని ఆమోదించారో? నువ్వు చెప్తున్న నీ బుల్బుల్ బుక్కు సైన్స్కి నిలబడదు, తర్కానికి నిలబడదు, అందులో ఎథిక్స్ ఉండవు, లక్ష భూతులు ఉంటాయి, లక్ష తప్పులు ఉంటాయి, ఎన్నో కాంట్రడిక్షన్స్ ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటా ఉంటాయి, అదంతా ఒక పురుగుల తుట్టిలా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఎన్నో పరీక్షల్లో రుజువు చేసుకుని ప్రభుత్వ ఆమోదం పొంది మార్కెట్లో మెడిసిన్గా ఉన్నటువంటి ఔషధంతో ఎట్లా కంపేర్ చేస్తున్నావు నువ్వు? అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వీడి గుడ్డి నమ్మకాన్ని, గుడ్డి విశ్వాసాన్ని రుజువైనటువంటి సత్యంగా భ్రమింపజేసి ఈ సత్యాన్ని కనుక మీరు చుట్టుపక్కల వ్యాప్తి చేయకపోతే, చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరికీ కూడా దీన్ని అంటించకపోతే మీరు దొంగనా కొడుకులు, మీరు దేవుణ్ణి మోసం చేస్తున్నారో అన్నట్టుగా చెప్తున్నాడు వీడు. ముందు నువ్వు నీ బుల్బుల్ బుక్ని రుజువు చేయరా, తీసుకురా నా దగ్గరికి, పరీక్షకు పెడదాం, తర్కానికి పెడదాం, హేతు పద్ధతికి పెడదాం, నిలబడిద్దా, గంటసేపు మాట్లాడరా నాతో, పుస్తకం తీసుకొచ్చి, నీ బైబిల్ తీసుకొచ్చి. చూశారు కదా ఎంత డొల్లతనం ఉందో వీడి దగ్గర. ఈ పాయింట్స్ అక్కడ ఉన్నప్పుడు గొర్రెలు ఎవరైనా నోటీస్ చేశారా? చెమ్మశక్క శారీడేసి మొగ్గని క్లాప్స్ కొడుతున్నారు. వాళ్ళకంత బుర్రుంటే, వాళ్ళకంత తెలివితేటలుంటే నాకు ఈ కర్మెందుకు? ఇక మూడో పాయింట్, వీడు మాట్లాడినటువంటి ఈ మాటలు సమాజానికి ఏ విధంగా ప్రమాదకరం అనేది చూద్దాం. ఇప్పుడు వీడు స్పష్టంగా ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళి మీ పక్కన వాళ్ళని గోకండి అంటున్నాడు. గోకకపోతే మీరు దేవుడికి విరోధులే అని చెప్తున్నాడు. అంటే ఈ వైరస్ సోకిన వాళ్ళు ఏం చేయాలంట, వెళ్ళి పక్కన వాళ్ళని కరవాలంట. కరవకపోతే నువ్వు మోసం చేస్తున్నావు దేవుణ్ణి, నీకు అసలు విశ్వాసం లేదు, విధేయత లేదు దేవుడి పట్ల అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం సినిమాలు చూస్తామంటే ఇంగ్లీష్ సినిమాల్లో, అందులో వైరస్ సోకిన వాళ్ళ, జాంబీ వైరస్ సోకిన వాళ్ళు ఏం చేస్తామంటారు, పక్కనోడు కరుస్తూ ఉంటారు. వాడికి కూడా ఆ వైరస్ వచ్చింది, అప్పుడు ఆడేం చేస్తాడు, ఆడు కూడా ఇక వెలకలాగా మారిపోయి మిగిలిన వాళ్ళని కరుద్దామని ఆడు కూడా వెంపర్లాడుతూ ఉంటాడు. అట్లాగే ఈ వైరస్ సోకిన వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఉసిగొలిపి మిగిలిన వాళ్ళందరినీ కరిసేయండి అని చెప్తున్నాడు. ఇప్పుడు వీడి మాటల వల్ల కొంతమంది ప్రభావితమై అక్కడ ఉన్నటువంటి ఒక 4,000 మందో 5,000 మందో ఉన్నారనుకుందాం. అందులో కనీసం 1,000 మంది ప్రభావితులు అయ్యారనుకుందాం. అప్పుడు ఏం జరిగిద్ది, ఈ 1,000 మంది వెళ్ళి వాళ్ళ అమ్మనే నాన్నే ఇక రాసి రంపాన్ని పెడతాడు, మీరు మతం మారతారా మారరా, విగ్రహారాధన పరమపాపం అని చెప్పాడు కదా, ఆ విగ్రహాలు తీసి బయటపారాయని అంటాడు. మన గర్వాప్సి సిరీస్లో ఒక తమ్ముడు కూడా చెప్పాడు కదా, వాడు మతమార్పిడి అయ్యి ఇంట్లో వాళ్ళ అమ్మ దేవతామూర్తులకు పూజ చేస్తుంటే వీడు పగతో రగిలిపోయేవాడు, ఆ విగ్రహాలు తీసి బయటేసి కొడతాము, వాళ్ళ అమ్మ మీద దాడి చేద్దామన్నంత కోపం కసి వాళ్ళు కలిగేవాడిని. ఎందుకు వచ్చాయి ఆ ఫీలింగ్స్ అన్నీ అతనిలో? ఇట్లాంటి పాస్టర్లు ఈ విధంగా హిందూ ఆరాధనా పద్ధతుల పట్ల ఈ ద్వేషాన్ని నూరిపోయడం వల్ల, ఈ విషాన్ని నూరిపోయడం వల్ల ఈ పాస్టర్ల మాటలకు ప్రభావితమై వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, పక్కనోడికి వెలుగుతూ ఉంటారు, వెళ్ళి గోకుతాడు వాడిని, ఎందురా దాన్ని గోకేమంటాడు, నువ్వు గోకపోతే నువ్వు చస్తావురా అంటాడు. దానికి అతను అదేంట్రా అట్టట్లా మాట్లాడతావు నువ్వు, నువ్వు గోకపోతే నీ మతంలో రాకపోతే నేను చావడం ఏంటి, నా మతం నాకుంది, నా దేవుడు నాకున్నాడు అని అతనంటే దా మరి చూసుకుందాం నీ దేవుడు నా దేవుడు అని చెప్పి వీడు ఇక మరి హిందుత్వం మీద దోషంలో దిగుతాడు. ఏదో ఒకటి కింద మీద చేసి పైన కింద చేసి వీలైతే వాడిని మతం మార్చడం, లేకపోతే వాడితో శత్రుత్వం పెంచుకోవటం. ఇక్కడ పాస్టర్ కూడేదేమీ లేదు, ఇక్కడ బలైపోయేది ఎవడో ఒక కామన్ క్రిస్టియన్. వీళ్ళని రెచ్చగొట్టి పంపిస్తున్నారు, వీళ్ళు వెళ్ళి 10 మందిని గోకుతారు, వర్కౌట్ అయితే వాడు కూడా వచ్చేస్తాడు ఈ వైరస్లోకి, అవ్వకపోతే వాళ్ళిద్దరు కొట్టు తెస్తారు, 10 మంది పెరిగితే వీళ్ళకి దశమి భాగాలు పెరుగుతాయి, ఒక రాయేస్తున్నారు తగిలితే తగిలితే లేకపోతే లేదు, బొక్క అవతలడికి పడిద్ది, ఇది వీళ్ళ స్ట్రాటజీ. ఈ విధంగా ఈ పాస్టర్ల వల్ల రెచ్చిపోయి ప్రభావితమైనటువంటి ఎంతోమంది వాళ్ళ కుటుంబాలతో గొడవలు పడటం, చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులతో గొడవలు పడటం, వాళ్ళ మత మార్పు చేయడానికి ప్రయత్నిస్తే సహజంగా మరి ఘర్షణ పెరిగింది కదా, ఎవడి మతంలో వాడు ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు, నీ ఇంట్లో నీ దేవుడిని పూజించుకుంటే నాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ వీళ్ళు ఎంతసేపు కూడా పక్కనోడిని కొరుకుదామో వాడిని గోకుదామనే చూస్తూ ఉంటారు, అక్కడే గొడవలు అవుతున్నాయి. దీనికి కారణం ఎవరు, ఇట్లా రెచ్చగొట్టి పంపించేటువంటి ఈ పాస్టర్లో. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా. ఒక అతనంట ఒక జలపాతం దగ్గర కూర్చుని
ఆ ప్రవాహంలో వచ్చేటటువంటి చేపల్ని పట్టుకుని తీసి ఒడ్డు మీద వేస్తున్నాడంట. అక్కడ వచ్చినటువంటి కొంతమంది, అదేంటి రాబాయ్ పాపం ఎందుకు అట్లా చేపలను తీసి ఒడ్డు మీద వేస్తున్నావు అని అడిగితే దానికి వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ చేపలండి ఈ నేలలో పడి కొట్టుకుపోతున్నాయండి, నేను వాటిని రక్షించి తీసి ఒడ్డు మీద పెడుతున్నాను అన్నాడంట. అలాగే హిందువులు హిందుత్వంలో ఉండటం అనేది ఈ ప్రకృతి ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థ, కానీ వీళ్ళు చేంజ్ చేస్తున్నారో ఆ వ్యవస్థను పాడు చేసి నేలలో చేపలుంటే అవి కొట్టుకుపోతున్న నేలకని బయటికి లాగినట్లుగా హిందువుల్ని హిందుత్వంలో నుంచి వాళ్ళని మేము కాపాడుతున్నాము అనే మెష్తో వాళ్ళు బయటికి లాగుతున్నారు. కానీ వాళ్ళు వీళ్ళని కాపాడట్లా బలి చేస్తున్నారో, తీసుకెళ్ళి ఒక కసాయి దగ్గర బలి చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మిత్రులారా, ఈ మూడు పాయింట్స్ మరొకసారి నేను సంక్షిప్తంగా చెప్తాను. మొట్టమొదటి పాయింట్, అతను హిందువులందరూ ఈ దేశంలో కోట్లాది మంది అనుసరిస్తున్నటువంటి చరిత్రలో ఎంతోమంది మహాభక్తులు అనుసరించి తరించినటువంటి విగ్రహారాధన మార్గాన్ని వీడు దొంగతనం, వ్యభిచారం, నరహత్యలు అనేటటువంటి పాపకృత్యాలతో సమానంగా మాట్లాడుతున్నాడు. పాయింట్ నెంబర్ వన్. నెంబర్ టూ, వీడి మతాన్ని విస్తరించడం కోసం చాలా తెలివిగా అనుభవపూర్వకంగా ఉన్నటువంటి వాస్తవాలతో వీడి గుడ్డి నమ్మకాన్ని కంపేర్ చేస్తూ వీడి మూఢనమ్మకాన్ని ఒక రుజువైనటువంటి పరమసత్యంగా భ్రమింపజేస్తూ అక్కడ ఉన్నటువంటి గొర్రెల్ని రెచ్చగొడుతున్నాడు. ఇక పాయింట్ నెంబర్ త్రీ, వీడి మాటలకు రెచ్చిపోయినటువంటి ఆ గొర్రెలు పక్కనుండి గేరటానికి కొరకడానికి చూస్తూ ఉంటారు. దానివల్ల సమాజం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఈరోజు గ్రామాల్లో పట్టణాల్లో బీభత్సం జరగటానికి కారణం ఇదే. ఈ విధంగా ఎవడో ఈ పాస్టర్ ఒక్కడే మాట్లాడుతున్నాడు అనుకోవద్దు. వాళ్ళ మత సిద్ధాంతాలే అంత, వాళ్ళ మత విశ్వాసాలే అంత. మా మతంలోకి వస్తే మీరు స్వర్గానికి వస్తారు, రాకపోతే నరకానికి పోతారు. కాబట్టి మిమ్మల్ని రక్షించడం కోసం మిమ్మల్ని మేము మత మార్పిడి చేస్తాము. ఇది వాళ్ళు చెప్పేది, అంతకు మించి ఏం ఉండదు. మన కల్వరి సతీష్ గారు కూడా అక్కడికి వచ్చేటువంటి గొర్రెలతో ఒక ప్రమాణం చేయిస్తాడు. నెలకి ఒక్కరినైనా సరే నూతనంగా నేను మందిరానికి నడిపిస్తాను అని, అంటే నెలకొక్కడైనా నేను మతం మారుస్తాను అని. కాబట్టి ఈ మాటలేవో ఈ గబ్బిలం మొహోడు ఒక్కడే మాట్లాడే అనుకోవద్దు. మొత్తం వేల మంది, లక్షల మంది పాస్టర్లు చేసే పని ఇదే, వాళ్ళు చేసే ప్రచారాలు ఇవే. నేను మతం మారుస్తున్నా, మీరు కూడా మతం మారవండి, మొత్తం ఈ దేశాన్ని బైబిల్ రాజ్యం చేసేద్దాం, క్రైస్తవ రాజ్యం చేసేద్దాం, వీలైనంత తొందరగా ఎక్కువ మందిని మతం మారిస్తే దశంభాగాలు పెంచుకోవచ్చు, మాకింత ఓటు బ్యాక్ ఉందని చెప్పి ప్రభుత్వాలని బెదిరించవచ్చు. ఇది వీళ్ళ స్ట్రాటజీ. వాళ్ళు మెజారిటీ అయిన తర్వాత విగ్రహారాధన పాపం అని చెప్పి ఈ దేవాలయాలను ధ్వంసం చేసేయచ్చు, దేవతామూర్తుల్ని కూల్చేయచ్చు. వాళ్ళు చేసిన చరిత్రలు అదే కదా, ఎన్ని సంస్కృతులను నాశనం చేశారో. ఈరోజు పావురాయి బొమ్మలు పెట్టుకుని మేము శాంతి కపోతాలమే అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద మూఢనమ్మకం క్రైస్తవం. రాసుకోండి స్టేట్మెంట్, ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద మూఢనమ్మకం క్రైస్తవం. ఎలాగా అంటారా, ఒకసారి క్రైస్తవ మత సిద్ధాంతం ఏంటో చూడండి. స్త్రీ పురుష సంపర్కం ద్వారా కాకుండా ఒక కన్యకి పుట్టినటువంటి ఒక బ్రహ్మచారి పురుషుణ్ణి బలిస్తే మనం అందరం కూడా స్వర్గానికి పోతాం. ఇది క్రైస్తవ మత సిద్ధాంతం. అవునా కదా, వాళ్ళని అడగండి. మీరు చేతబడులు చేసేవాళ్ళని చూసుంటారు కదా, వాళ్ళు కూడా అంతే కదా, పలానా రాసుల్లో పలానా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక కన్యపిల్లని అర్ధరాత్రి బలి ఇస్తే మనకు అతీత శక్తులు వస్తాయి, లేకపోతే గుప్త నిధులు దొరుకుతాయి. ఇది చేతబడులు క్షుద్ర పూజలు చేసేవాళ్ళ నమ్మకం. మరి దానికి దీనికి తేడా ఏంటి చెప్పండి. ఒక కన్నెపిల్లని అర్ధరాత్రి బలి ఇస్తే గుప్త నిధులు దొరుకుతాయన్న దానికి, ఒక కన్నికి పుట్టినటువంటి బ్రహ్మచారి పురుషుణ్ణి బలిస్తే మనం స్వర్గానికి పోతామనే దానికి తేడా ఏంటి. దానిని మించిన మూఢనమ్మకం కదా. అక్కడ బలిచ్చినోడు క్షుద్ర పూజలు చేసేవాళ్ళకి ప్రయోజనం కేవలం మా వరకే అని నమ్ముతున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ మొత్తం మానవజాతి అంతటికే, మొత్తం మానవజాతి అంతా ఈ నరబలి ద్వారానే ఉద్ధరించబడుతుంది అని వీళ్ళు నమ్ముతున్నారు. ఏది పెద్ద మూఢనమ్మకం చెప్పండి. అదే ఇక్కడ హిందుత్వం ఏం చెప్తుంది, జ్ఞాన మార్గం, భక్తి మార్గం, కర్మ మార్గం. అంటే మనిషి తనని తాను సంస్కరించుకుని ఉత్తముడిగా తీర్చిదిద్దుకోవటానికి మార్గం చూపిస్తుంది, క్రమశిక్షణ నేర్పిస్తుంది హిందుత్వం. ఒక మూఢనమ్మకాన్ని నమ్మితే నువ్వు స్వర్గం వచ్చేస్తుంది, ఆ మూఢనమ్మకాన్ని నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు. ఈ దిక్కుమాలిన మత ప్రచారాలు హిందుత్వం చేయదు. చరిత్రలో ఎంతోమంది యోగులు, తత్వవేత్తలు హిందుత్వ మార్గంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు, హిందుత్వాన్ని ఆశ్రయించి తరించిన వాళ్ళు కొల్లలుగా ఉన్నారు. నిన్నగాక మన వచ్చిన మతం వేళది, 2000 సంవత్సరాల క్రితం యేసు అనేవాడు ఎవరికీ తెలీదు, అసలు ఆ పేరే తెలీదు. 2000 సంవత్సరాల దాకా ఎందుకు, ఈ బ్రిటిషు ఆ దుర్మార్గులు ప్రపంచ దేశాలను ఆక్రమించి అక్కడ వీళ్ళ మతాన్ని బలవంతంగా ప్రచారం చేయకపోతే ఈరోజు ఎంతోమంది కష్ట నష్టాల్లో ఉన్న వాళ్ళని వలేసి మా మతంలోకి వస్తే మీకు
అన్ని కష్టాలు పోతాయి అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి ప్రలోభపెట్టి మతమారిపిళ్ళు చేయకపోతే ఈ యేసు అనేవాడు ఎవడికి తెలుసు అట్లాంటి యేసు లేకపోతే అసలు ఈ ప్రపంచానికి గతే లేదు దిక్కు మొక్కు లేదని చెప్పి ఈ అనాకానికి పనికిరాని ఈ బొచ్చుగాళ్ళందరూ ఈరోజు ఓకదంపుడు మాటలు చెప్తున్నారు విగ్రహారాధన పరమ పాపమా విగ్రహారాధన వ్యభిచారంతో సమానమా ఈ గబ్బిలు మహమ్మడు చెప్తుంటే అక్కడ ఆ గొర్రెగాళ్ళందరూ విని క్లాప్స్ కొట్టడమా మరి నాకు చెప్పాలనుందే ఆడిపిల్ల నీటి దగ్గర ఈడిపిల్ల నడిపి దగ్గర పొడికేసి బోకర పనులు చేసేవాడిని దేవుడిగా నమ్మటం ఏంట్రా జనాల చేతిలో కుక్క సౌజ్ వచ్చినోడిని దేవుడిగా నమ్మటం ఏంట్రా ఒక చెక్క ముక్క మీద ఏలాడే శవాన్ని దేవుడిగా నమ్మటం ఏంట్రా అని నాకు బాధగా ఆవేదనగానే ఉంది నువ్వు మా విగ్రహారాధన తప్పు పెడతావంటరా కొండముచ్చు ఇది ఏ హిందువుల దగ్గరకన్నా తీసుకుపోయి చూపించండి ఆ వాళ్ళ మతాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నారులేండి అందులో తప్పే ఉంది అర్థం కాదు వాళ్ళకి జనాలకి ఎందుకు గవర్నమెంట్ దగ్గర తీసుకుపోయి వీడి మీద కేసు ఫైల్ చేయండి ఇందులో పెద్ద తప్పే ఉందండి అంటారు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు అనుసరించేటటువంటి ఒక ఆరాధనా మార్గాన్ని వ్యభిచారంతో నరహత్యలతో తాగుబోతులతో కంపేర్ చేస్తున్నటువంటి ఈయన్ని అసలు ఈ సమాజంలో ఉంచొచ్చా కానీ వాడు అంత ధైర్యంగా అంత బహిరంగంగా హిందుత్వాన్ని అంత దారుణంగా కించిపరుస్తుంటే ఏమీ చేయలేని దౌర్భాగ్యకర స్థితిలో ఉన్నాం మనం ఈరోజు ఈ ప్రమాదకర పరిస్థితుల్ని గమనించండి రాబోయే ప్రమాదాలని అంచనా వేయండి ఏమరపాటుగా ఏం కాదులే మనకు సంబంధం లేదు అనుకోవద్దు ఇప్పుడు వాడు చెప్తున్నటువంటి ఆ గొర్రెల మందలో కొంతమంది స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఒకవేళ వాళ్ళు కనుక మీ పిల్లలతో కనుక కలిసి చదువుతుంటే అప్పుడు ఏమైతే వాడు ఏం చేస్తాడు మీ పిల్లల్ని కొరుకుతారో మరి మీ పిల్లలు ఏం చేస్తారో మీ ఇంట్లో ఉన్న దేవతామూర్తులు తీసి బయటపడేయమంటారో మీ మీద యుద్ధం చేస్తారో మీ ఇల్లు నరకం అయిద్ది రావణ కాష్టం అయిద్ది కాబట్టి ఆడెవడో ఎక్కడో చెప్పుకుంటున్నాడులే మాకు సంబంధం లేదులే అనుకోవద్దు వాడు ఒక్కడే కాదు వేల మంది పాస్టర్లు ఈ విధంగా చెప్తున్నారు ఇప్పుడు ఈ పాస్టర్ చెప్తున్నటువంటి ఆ గొర్రెల మందలో మీ స్నేహితులే ఉన్నారనుకోండి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారో రేపు పొద్దున మీరు దేవాలయానికి వెళ్తున్నారు వాడు మనసులో ఏమనుకుంటాడు విగ్రహారాధన చేస్తా వ్యభిచారం చేస్తున్నారా వీళ్ళు మీ మీద ఎంత ద్వేషం ఉంటుందో ఎంత చులకన భావం ఉంటుందో తెలుసా వాళ్ళ మనసులో మరి మనం నూరిపోస్తున్నా మన హిందువులకి వాళ్ళు ఒక శవాన్ని పూజిస్తున్నారో ఒక ప్రేతాన్ని పూజిస్తున్నారో ఒక బోకర్నే దేవుడిగా నమ్ముతున్నారో మనం నూరిపోయట్లేదు కదా అది మనం చేసే తప్పు అసలు ఇవన్నీ కాదురా నువ్వేదో సువార్త చెప్పాలి శవార్త చెప్పాలి పక్కన వాళ్ళు మతం మార్చకపోతే మీరందరూ మోసగాళ్ళు దేవుడికి విధేయులు కాదని చెప్పి ఆ గొర్రెల మంది అంతటినీ రెచ్చగొడుతున్నావు కదా అసలు నువ్వు ఎంత బైబిల్ విశ్వాసివో అసలు బైబిల్ విశ్వాసివా లేకపోతే బైబిల్ వ్యాపారివా అనేది ఇప్పుడు తేల్చేద్దాం నీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను ఇప్పుడు హిందువులకి చాలా కాలం నుంచి ఎన్నో వందల సంవత్సరాల నుంచి సువార్తలో శవార్తలో కొన్ని వేల మంది మీ పాస్టర్లు మత మార్పిడి ముఠాలో ఇళ్ల మీద పడి మరీ వాళ్ళు చీకొడుతున్నా మొహం మీద ఉమ్ముతున్నా సిగ్గు శరం లేకుండా చెప్తూనే ఉన్నారో వాళ్ళు విని విని విరక్తి పుట్టేసి ఓళ్ళ బయట మత మార్పిడి ముఠాలకి మా ఊళ్ళోకి ప్రవేశం లేదు అని చెప్పి బోర్డులు పెట్టారో ఇళ్ళకొత్తే ప్యాండీలు కొట్టి తరింగొట్టారో అంటే వాళ్ళకి వెగట పుట్టేసింది విరక్తి వచ్చేసింది కాబట్టి మళ్ళీ కొత్తగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సువార్తలు శవార్తలు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీ శవార్తలు రీచ్ అవ్వని ప్రాంతాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి కొన్ని దేశాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంది అక్కడ తాలిబాన్ ఉన్నారు కదా పాపం వాళ్ళెవరికి కూడా ఈ సువార్తలు శవార్తలు అందటం లేదు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి తాలిబాన్లకి సువార్త ప్రకటించి వాళ్ళ ఆత్మలను రక్షించాలన్నమాట నువ్వు వెళ్ళడం కోసం నీ రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అక్కడ ఉండడానికి ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం ఆ ఖర్చుల గురించి ఏం బాధపడమాక నీ దశంభాగాల్లో ఏం బొక్క పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాకా ఎక్కడ వెళ్తావులే అండి అంటే మరి పక్కన ఉన్న పాకిస్తాన్ దాకా వెళ్తావా పాకిస్తాన్లో ముస్లిమ్స్కి సువార్త చెప్పొస్తావా అమ్మో పాకిస్తాన్ మన శత్రు దేశం కదండి వెళ్తే భారతీయుడిని కొట్టి చంపేస్తారు కదండి అని భయం ఉంటే పాకిస్తాన్ వద్దు ఆఫ్ఘనిస్తాన్ వద్దు మన భారతదేశంలోనే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఓల్డ్ సిటీ ఉంది ఓల్డ్ సిటీకి వెళ్తావా అక్కడ సువార్త సభలు పెడతావా ముస్లిం సోదరుల ఆత్మల రక్షణార్థం సువార్త మహాసభలు అని బ్యానర్ పెట్టుకుని ఓ ముస్లిం సోదరులారా సత్యమై ఉన్న దేవుణ్ణి తెలుసుకోండి యేసు రక్తంలో కడగబడండి లేకపోతే మీరు నరకానికి పోతారో కల్పిత దేవుళ్ళని ఆరాధించకండి అని చెప్పి నువ్వు ఓల్డ్ సిటీలో సువార్త ప్రకటించి తిరిగి వస్తావా తిరిగి రారా అప్పుడు నమ్ముతాం నువ్వు బైబిల్ విశ్వాసివి నీకు నిజంగా జనాలు నశించిపోతున్నారని చెప్పి నీకు ఆవేదన ఉంది అని చెప్పి అప్పుడు నమ్ముతాం వెళ్ళరా వాళ్ళ దగ్గరికి వెళ్తే సినిమా ఎట్లా ఉంటుందో వీళ్ళకి తెలుసు బాగా వీళ్ళంత అమాయకులు కాదు
ఈ విషయం గురించే పాస్టర్ విపి రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి. పాకిస్తాన్ వెళ్ళి సువార్త చేయలేరు, చేయగలరా? చేస్తే ఇంకా ఆ రోజుతోనే మీ సువార్త ఏమైపోయినట్టు, ఏమైపోయినట్టు, ముగిసిపోయినట్టు, చంపేస్తారు మిమ్మల్ని. అలాగే సౌదీ, కువైట్, దుబాయ్, మస్కట్ ఇలాంటి ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో మీరు వెళ్ళి రోడ్డు మీద బైబిల్ పట్టుకుని ఏసే రక్షకుడు, ఏసని నమ్మండి, ఇదిగో ఇది సువార్త, ఇది సత్యము అన్నారనుకోండి, ఆ రోజుతో మీ చాప్టర్ ఏమైపోయినట్టు, క్లోజ్. ఏమస్ కరెక్టే కదా, చంపేస్తారు, చంపేసి పంపించేస్తారు. ఇంకా మన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు, ఇప్పుడు బతుకు తెరువు కోసం వెళ్ళారు. అక్కడ మన వాళ్ళు నేను కువైట్ వెళ్ళా వాకింగ్ చెప్పా, నేను దుబాయ్ వెళ్ళా వాకింగ్ చెప్పా అంటే ఎవరు చెప్పావు, ఎవరు చెప్పావు? కువైటీస్కా, దుబాయ్లకా? కాదు, మరి ఎవరికి? అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి. అంతే తప్ప నువ్వు వెళ్ళి ఆ కువైటీస్కి, దుబాయ్ వాళ్ళకి, ఈ సౌదీ వాళ్ళకి వాక్యాలు చెప్తాను రోడ్డు మీదకి వెళ్ళి బైబిల్ పట్టుకుని వాళ్ళ భాషలో అరబ్ లాంగ్వేజ్లో గట్టిగా అరుస్తూ ఏసును నమ్ము, ఏసే రక్షకుడు, ఆయన ద్వారా నేను నిజీయం, ఆయన ద్వారా నేను పరలోకానికి పోగలవు, ఆయన తప్ప ఇంకా వేరే ఎవ్వరు లేడు, మీరు నమ్మిన వాళ్ళు ఏం కాదు అన్నావు అనుకో, అక్కడ కూడా ఈ మత కల్లోలాలు జరుగుతాయి. నేను చంపేసి పారితీ చేసేస్తాను, ఇంకా అడిగే నాదులు ఉండడు. ఇక్కడ ఇక్కడైతే ఇంకా కేసులు గీసులు ఉంటాయి, అక్కడైతే నో కేసెస్. అది కథ. అక్కడికి వెళ్తే సీను సితార అయిపోయింది అనే విషయం వీళ్ళకి తెలుసు. ఇక్కడ తేరగా ఉంది ఎవరు? హిందువులు. ఈ హిందువులు అయితే ఏకంగా వాళ్ళ ఇళ్ల మీద కూడా పడిపోయి వాళ్ళని గెచ్చొచ్చు, గెల్లొచ్చు, అవమానించవచ్చు, దేవతా దోషం చేయొచ్చు, ఎవడో పట్టించుకోడు, ఎవడో ఏమీ అనడో, విచ్చలవిడిగా నోటికొచ్చినట్లుగా హిందూ మత ఆరాధనా పద్ధతుల్ని విమర్శించవచ్చు, దూషించవచ్చు, ఎవడో కూడా ప్రశ్నించడు ఇదేమిటని చెప్పి అడగను కూడా అడగడు అనే ధైర్యం వీళ్ళకు ఉంది కాబట్టి, హిందువులు చేతగాని వాళ్ళు, చేవజచ్చిన వాళ్ళు అనే నమ్మకం వీళ్ళకుంది కాబట్టి వీళ్ళు హిందువులతో ఆటలాడతారన్నమాట. కాబట్టి ఈరోజు ఈ దుర్మార్గుల్ని ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేకుండా చేతులెత్తేసి కూర్చున్నాయి. ఈ సమస్యకి మనమే పరిష్కారం వెతుక్కోవాలి, మనల్ని మనమే రక్షించుకోవాలి, మన హిందుత్వాన్ని మనమే రక్షించుకోవాలి. అందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఒకవేళ ప్రత్యక్షంగా మీరు భాగస్వాములు కాలేకపోయినట్లయితే, ఎవరైతే ఈ రాక్షసులతో, ఈ పాషాండ మతాలతో ఎదురు నిలబడి యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరికీ మీ మద్దతు ఉండాలి, మీ ప్రోత్సాహం ఉండాలి. ఒక శివశక్తికే కాదు, మిగిలిన హిందూ సంస్థలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీ దగ్గరలో ఎవరైతే పలానా వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు, హిందుత్వం కోసం, ధర్మం కోసం నిలబడ్డాడు అని మీకు అనిపించినప్పుడు వాడికి ఒక 100 రూపాయలు ఇవ్వండి, ప్రోత్సహించండి, బాగా చేస్తున్నావు, ఇంకా చేయి, ఇలాగే చేయి అని చెప్పి అతన్ని ప్రోత్సహించండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనకు వచ్చినటువంటి ఆదాయంలో 1% తీసి ధర్మం కోసం వినియోగిద్దాం. ఒకవేళ మనం గనక మనకున్నటువంటి ఆర్థిక వనరుల్లో 1% తీసి ఈ పోరాటానికి మద్దతుగా నిలబడకపోయినట్లయితే రేపొద్దున మీ పిల్లల్ని మతం మార్చి మీ ఆస్తిలో 10% కొట్టేస్తారు ఈ పాస్టర్లు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ఈ జనరేషన్లో మహా అయితే కొద్దిమంది తప్పించుకోవచ్చు, వీళ్ళని ఇలాగే వదిలేస్తే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి ఈ వైరస్ నుంచి తప్పించుకోలేవు.